बंडल गणेश गारिनि ओक गट्टिगा चप्पलतो स्वागतं पलुकुदामु అందరికీ నమస్కారం. బచ్చన్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? యునో బండ్ల గణేష్ గారి స్పీచ్ కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అందులో డౌట్ లేదు. అడవుల్లో బెల్ట్ పెట్టుకోవటం మర్చిపోయాను. మీరు ఫస్ట్ లైట్ సెంటర్ స్టేజ్. నేను దూరంగా ఉంటే మా వదిన ఫోన్ చేసింది. నిజంగా ఫంక్షన్ మర్చిపోయాను. మధ్యాహ్నం ఆకాష్ ఫోన్ చేసి అంకుల్ ఫంక్షన్కి రావాలన్నాడు, తప్పకుండా వస్తా అని చెప్పి. నేను శంషాబాద్ ఉంటే మా వదిన ఫోన్ చేసింది కరెక్ట్ 20 నిమిషాల ముందు. నాకు నేను ఈ ఫంక్షన్కి వచ్చింది కేవలం మా వదిన గురించి. మా వదిన అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఒక స్త్రీ జాతి గర్వపడాల్సిన వాళ్ళల్లో ఒక తల్లిలా ఎలా ఉండాలంటే లావణ్య గారిలాగా ఉండాలి, ఒక అమ్మ ఎలా ఉండాలంటే లావణ్యలా ఉండాలి, ఒక అక్క ఎలా ఉండాలంటే లావణ్య గారిలాగా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలంటే లావణ్య గారిలాగా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలంటే లావణ్యల గారిలాగా ఉండాలి, ఒక కూతురు ఎలా ఉండాలంటే లావణ్య గారు ఉండాలి. సీతాదేవి నేను చూడలేదు కానీ సీతాదేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆవిడకి, సీతాదేవికి ఉన్నంత సహనం ఉంది ఆవిడకి. కర్ణుని కన్నా కుంతీదేవికి ఉన్నంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి ఆవిడకి. నేను నా తల్లిని ఎంత గౌరవిస్తానో నేను ఆవిడని అంత గౌరవిస్తా. నేను నిర్మాతగా 2 సినిమాలు తీసిన 2వ సినిమా తర్వాత నా ప్రయాణంలో పూరి అన్నతో చాలా ప్రయాణాల్లో చాలా మట్టికి షేర్ మా వదినకి ఇస్తాను. గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి, మహోన్నత వ్యక్తి, ఎన్నో ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి. అమ్మ కలకాలం ఉంటుంది. జీవితాంతం ఆవిడని గుండెల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత ఆకాష్ది, పవిత్రది, పూరి అన్నది. ఆవిడకి నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే ఆవిడ అంటే నాకు అంత ఇష్టం. లవ్ యూ వదిన, నువ్వు నా బంగారు తల్లివి, మా అమ్మ ఎంతో నువ్వు నాకంత. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆకాష్ గురించి చెప్తున్నా. ఆకాష్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూశానంటే ఒక 22 ఏళ్ల ముందు వదిన పూరి గారు స్కూటర్ మీద అమీర్పేటలో డాక్టర్ ఆదినారాయణ గారు అనుకుంటా ఈయన్ని ఒళ్ళో పెట్టుకొని వర్షం పడుతుంది ఎత్తుకొని వస్తున్నారు. పూరి గారు పెద్ద డైరెక్టర్ అవుతాడు, భూమి బద్దలు కొడతాడు, ఇండస్ట్రీని దొబ్బేస్తాడు అని పెళ్లి చేసుకోవాలి ఆవిడ. ఆయన జేబులో 100 200 ఉంటే వీడు నచ్చాడు నా కన్ను కొట్టాడు అని పిచ్చి తల్లి స్కూటర్కి వచ్చి లవ్ చేసి సనత్నగర్ టెంపుల్లో 3 ముళ్ళు వేస్తే బయలుదేరి వచ్చేసింది. తర్వాత చాలామంది వచ్చారు మనర్ స్టార్ అయినా కానీ ముందు వచ్చింది మా తల్లి కానీ ఆవిడ గొప్పాడు. ఈరోజు పూరి గారు కొడుకు, పూరి గారు దేశమంతా ఎవడ సాబిత ఉంటుంది, దేశమంతా కళ్ళాపి చల్లాడు కానీ ఇంటి ముందు కళ్ళాపి చల్లడానికి టైం లేదు ఆయనకి. ఎందరో స్టారులు చేశాడు, సూపర్ స్టార్లను చేశాడు. డైలాగులు రానికి డైలాగులు నేర్పించాడు, డ్యాన్సులు రానికి డ్యాన్సులు నేర్పించాడు, మామూలు స్టారులు చేశాడు, సూపర్ స్టార్లు చేశాడు. కన్న కొడుకుని కలల కన్న నాకు ఎప్పుడు చెప్పాడు కానీ ఆకాశం స్టారింగ్ చేద్దామని. నేను నా కొడుకు అయితే నేను లండన్లో ఉన్న స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వచ్చేవాడిని. నేను బతికేదే నా కొడుకుల కోసం, నా పెళ్ళం కోసం, నా పిల్లల కోసం. మా అన్నయ్య ఎక్కడున్నాడో ఏం బిజీగా ఉన్నాడో తెలీదు. అన్నయ్య ఇంకోసారి ఈ పని చేయమాకానికి దండం పెడతా. ఎందుకంటే మనం ఏం సంపాదించినా వాళ్ళ కోసమే, మనం ఏం పోగొట్టినా వాళ్ళ కోసమే. మనం చదిస్తే తలకొరి పెట్టే దాళ్ళే, మనం ఆస్తులు సంపాదిస్తే వాళ్ళకే, మనం అప్పులు చేస్తే తీర్చే దాళ్ళే, మనం ఏం చేసినా కేర్ ఆఫ్ వాళ్ళే. పూరి జగన్నాథ్ సన్ ఆఫ్ ఆకాష్ సన్న పూరి జగన్నాథ్ గుర్తుపెట్టుకో. ఇంకోటి పేరు రాస్తే ఊరుకోదు రాజ్యాంగం. రాజ్యాంగం ఊరుకుంటుందా? ఊరుకోదే. బండ్లాగానే సన్న బండ్ల నాగేశ్వరరావు, బండ్లాగానే సన్న పెంకుడి మీద ముడ్డి మీద అంతారు వచ్చి ఎవడు ఊరుకుంటాడు? పూరి ఆకాష్ సన్న పూరి జగన్నాథ్ రాయాలి నువ్వు కన్నావు కాబట్టి. అందుకోసం మనం కన్నా కాబట్టి మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు, తీసుకున్నా సత్యతా కోతలకూడదు. నువ్వు వదిన మళ్ళీ తాళి కట్టావు, ఆకాశం కన్నావు, పవిత్రం కన్నావు, మొయ్యాల్సి వచ్చేదాకా వాళ్ళ బాధ్యతనేది. వాళ్ళని స్టారింగ్ చేయాలి, వాడిని స్టారింగ్ చేయాల్సింది చేస్తావు. వాడు అవుతాడు, వాడి దగ్గర టాలెంట్ ఉంది.
ఎవరెవరికి డైలాగ్ రావాలని స్టారులు చేసావు, సూపర్ స్టారులు చేసావు, మెగా స్టారులు చేసావు, రా స్టారులు చేసావు, నీ కొడుకు వచ్చాడు బాంబేలో పోయి కూర్చున్నావు. ఇది ఎక్కడ న్యాయం అన్నా? ఇదేందన్నా? అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకో. నాలాంటి స్టార్ ప్రొడ్యూసర్ని చేసి అద్భుతమైన యాక్టర్ నీ కొడుకు స్టారింగ్ చేయడానికి నువ్వు బాంబేలో కూర్చుంటే ఒప్పుకోవన్నా? చోర్ బజార్ నీ కొడుకు చింపేశాడు, ఎరగొట్టేశాడు, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుద్దన్నా? నువ్వు చేసినా నువ్వు చెయ్యకున్నా నీ కొడుకు స్టార్ అవుతాడు. నీ డే నువ్వు కూడా నీ కొడుకు డేట్ల కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇవాళ చెప్తున్నా రాసుకో, నువ్వు బ్యాంకాక్ పోయి కథ రాసుకొని ఆకాష్ కజ్జప్ప ఇన్రా అనే రోజు రాకపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆ రోజు వస్తుంది, ఆ రోజు వచ్చి ఆకాష్ వాడి నాన్నకు డేట్లు ఒకరు అని చెప్తాను నేను. నీకే నా తెలివి, మాకు రాదా? నువ్వు ఇవాళ రానందుకు రేపు స్టార్ అవుతాడు, నువ్వు డేట్లు కోస్తావు, ఆ డేట్లు ఇవ్వకుండా నేను చేస్తా. ఆకాశ అనేవాడు బంగారం. గబ్బర్ సింగ్లో చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గా యాక్ట్ చేశాడు. ఆ రోజు అనుకున్నా నేను ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలంటే మా వదిన కన్న కళ్ళ కోసం, మా వదిన కన్న ఆశల కోసం, మా వదిన ఓ రకంగా బతుకుతుందంటే ఆ పిల్లల కోసం, మా వదిన మహోన్నత వ్యక్తిత్వం గలది, మా వదిన అద్భుతమైన భారతమాత ఎంత గొప్పదో మా వదిన అంత గొప్పదే, ఆవిడ కోసం ఈ సినిమా ఆడాలి. అందరూ ఆదరించండి, ఈ సినిమాను చూడండి, ఈ చోర్ బజారును చూసి అందరూ ప్రోత్సహించండి. నేనైతే పూరి గారి వల్ల బ్లాక్ బాస్టర్లు కొట్టి హీరోలు అందరూ వచ్చి పూరి గారు అబ్బాయి సినిమా సూపర్ హిట్ అవుతుంది, అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి, పూరి గారి వల్ల మేము అందరం స్టార్లు వేయం, సూపర్ స్టార్లు వేయని చెప్తారని ఎక్స్పెక్ట్ చేశానండి. ఎందుకంటే పూరి జగన్నాథ్ చేతి రాత వల్ల, ఆయన చెప్పిన డైలాగుల వల్ల, ఆయన డైరెక్షన్ వల్ల స్టార్లు అయ్యి వందల కోట్లు తీసుకుంటున్న హీరోలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు ఎంకరేజ్ చేసే బాధ్యత తీసుకుంటారు అనుకున్నా. సినిమా కదా, ఎవరు రారు? మావులే, మనం దాన్ని తప్పు అనుకోకూడదు. వాళ్ళ బిజీ, అది వాళ్ళ బిజీ, మావులే అది, వాళ్ళ అదే, అది వాళ్ళందరిదే, వాళ్ళ అది. ఆ రోజు అంతే, పూరి గారి కోసం పూరి సినిమా చేస్తే చాలు రా అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా ఆ రోజు పూరి గారి బాబుని జోలాలాలా అని జోలగట్టిన వాళ్ళందరూ కూడా రారు. ఇవాళ వీడి పెద్దాడు అయిపోయాడు కదా, రేపు స్టార్ అయితే మనకి ఇబ్బంది కాకూడదు. ఏం చేస్తాం, వెరీ గుడ్. ఎవరేమైనా ఆకాష్ పూరి అనేవాడిని ఇట్ బ్లాక్ బాస్టర్ సూపర్ స్టార్ అవటం ఎవడో ఆపలేడు, వాడు తలరాత అలా ఉంది, వాడు అవుతాడు డెఫినెట్గా, బ్రహ్మాండంగా ఉంటుంది. భగవంతుడు వాడిని స్టార్ అవడానికి పుట్టించాడు, స్టార్ అయి తీరుతాడు. లావణ్య మా వదిన కన్నా కళ్ళన్నీ నిజమవుతాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, డైరెక్టర్ గారు అద్భుతంగా చేశాడు. ఆ డైరెక్టర్ గారు ఇంతకుముందు చేసిన సినిమా అద్భుతమైన పేరు వచ్చింది, అద్భుతంగా తీశారు. ఆ డైరెక్టర్ గారితో రెండు మూడు సార్లు కలిశాను, ఆయన మాట్లాడుతున్న ఒక మేధావి మాట్లాడటం అనిపించింది. ఆయన మాట్లాడుతున్న మాటలో, ఆయనతో గడిపిన క్షణాల్లో, మీ అమ్మ ఇడేంద్ర ఇంత మేధావి మాట్లాడుతుంటే నాకు భయం వేసేది, ఈయన దగ్గర లూజ్ అయిపోతే మన క్యారెక్టర్ దెబ్బతింటదేమో అని. ఇటు తొందరగా ఎల్లగొట్టంటారు ఆయన అనుకునేవాడిని, ఎందుకంటే మనకేమో హాఫ్ నాలెడ్జ్ కాలము, ఆయన ఏమో 24 ఎక్కువ ఉంది నాలెడ్జ్ ఆయనకు. అంత కొంచెం ఇంకో తక్కువ మాట్లాడేవాడిని, సార్ సార్ కలుద్దాం సార్ కలుద్దాం సార్ అని కొంచెం పంపించేవాడిని. అంటే ఆయనకి విపరీతమైన ఇంటెలిజెంట్ ఆయన, అందుకని ఎక్కువ మాట్లాడలేదు డైరెక్టర్ గారితో. థ్యాంక్ యూ సార్, ఈ సినిమా సూపర్ హిట్ కొడతారు సార్, మీరు మీరు బాగుండాలి మనసు దగ్గరకు. థ్యాంక్ యూ ఆకాష్, నువ్వు నా కొడుకు ఎంతో అంతే, నువ్వు కూడా 100% రా బంగారం. నువ్వు సూపర్ హిట్ కొడతావు, సూపర్ స్టార్ అవుతావు. నా హంబుల్ రిక్వెస్ట్, నువ్వు స్టార్ పోయినాక నాన్న కథ చెప్తే ఇరమాక ఉంటా. థ్యాంక్ యూ అమ్మా.